హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 1:16 సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా 20 అంతస్తులున్న టవర్ ఏలోని 18వ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది. ఇక్కడ 480 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం, టవర్ డీలో 2 ఫ్లోర్లు, మీడియా కేంద్రంతో పాటు ట్రైనింగ్ సెంటర్లు, మొత్తం 12 లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయిలో సాంకేతికతతో కొలువుదీరిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవంపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇది అత్యంత అధునాతన ప్రభుత్వ సదుపాయం. భారతదేశంలో మరే ప్రభుత్వం కూడా నిర్మించి ఉండదని పేర్కొన్నారు. దేశంలో ఈ తరహా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఇదొక్కటే అయి ఉంటుందని తన ట్వీట్లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ₹600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ని సేఫ్ సిటీ ప్రాజెక్ట్, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9.22 లక్షల సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానిస్తారు. పోలీసులు ఏ క్షణంలో అయినా 1 లక్ష కెమెరాలను పర్యవేక్షించేలా తీర్చిదిద్దారు. క్షేత్రస్థాయిలో పోలీసింగ్కు మద్దతుగా తెర వెనుక పనిచేసే టెక్నికల్ టీమ్, వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిటిక్స్, సోషల్ మీడియా యూనిట్లు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండనున్నాయి. ₹2016 నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ నిధుల లేమితో పనులు కొనసాగుతూ వచ్చాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని రహదారులు, భవనాల శాఖ నిధులు మంజూరు చేసింది. ముంబైకి చెందిన నిర్మాణ సంస్థ షాపూర్ జి పల్లోంచి ఇంజనీర్లు రేయింబవల్లు పనులు చేశారు. ప్రభుత్వానికి టవర్ ఏలో పనులు పూర్తయ్యాయి. నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం కారణంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆసుపత్రి, ఫిలింనగర్ వైపు వచ్చే ట్రాఫిక్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, మాదాపూర్ సైబరాబాద్ వైపు మళ్లింపు, మసాబ్ ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 వరకు వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ ఆసుపత్రి వైపు మళ్లించనున్నారు. ఫిలింనగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఎన్టీఆర్ భవన్ వైపు మళ్లించనున్నారు.